హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ టైమ్స్. ఏపీలో పెన్షన్కు సంబంధించి మనకు 7 లక్షల పెన్షన్స్ అయితే క్యాన్సిల్ అయిపోవడం జరిగింది. సో దీంతో చాలామంది అయితే ఆందోళనలో ఉన్నారు. మాకు పెన్షన్ క్యాన్సిల్ అయిపోయిందని, మాకు ఎలాంటి సపోర్ట్ లేదు అని చెప్పేసి చాలామంది అయితే గవర్నమెంట్కి అయితే రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. దాని గురించి ఈ రిపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి అయితే వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నవశకం సర్వే కండక్ట్ చేసి ఆ సర్వేలో ఏంటంటే, ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్లో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినా, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా, తర్వాత 4-వీలర్ ఉన్నా, తర్వాత కొంతమంది ఫ్యామిలీలో బయటకు వెళ్ళి జాబ్ చేస్తుంటారు, పిల్లలు కానివ్వండి, వాళ్ళ కొడుకులు కానివ్వండి, ఎవరైనా సరే బయటకు వెళ్ళి జాబ్ చేస్తుంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళ కేసెస్ ఏంటంటే, ఇక్కడ రేషన్ కార్డ్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతున్నాయి, పెన్షన్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో ఇలాగా ఏంటంటే, రాష్ట్రం మొత్తం మీద 7 లక్షల పెన్షన్స్ క్యాన్సిల్ అయిపోవడం జరిగింది. ఇదే సమస్యను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి అయితే తీసుకుని వెళ్ళడం జరిగింది. సో ఆయన దీనిపైన స్పందించారు. ఎవరికైతే పెన్షన్స్ క్యాన్సిల్ అయిపోయాయో వాళ్ళందరికీ మళ్ళీ రీసర్వే చేస్తాము అని చెప్పారు. అలాగే లాస్ట్ మంత్ పెన్షన్ వచ్చినా, ఈ మంత్ ఎవరికైతే పెన్షన్ రాలేదో వాళ్ళ లిస్ట్ అనేది సపరేట్గా రెడీ చేయమని చెప్పడం జరిగింది. సో వీళ్ళందరికీ వెంటనే మళ్ళీ ఒకసారి సర్వే కండక్ట్ చేసి వీళ్ళు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా, లేకుంటే ఎందువల్ల వీళ్ళ పెన్షన్స్ క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పేసి డీటెయిల్గా సమగ్ర సర్వే చేసి మళ్ళీ గవర్నమెంట్కి సెండ్ చేయాల్సిందిగా ఎంపీడీఓలకు ఆదేశించడం జరిగింది. ఎంపీడీఓలు పర్సనల్గా తీసుకొని కొన్ని ఏరియాస్కు వెళ్ళి వాళ్ళను వెరిఫై చేసి, ఒకవేళ వాళ్ళు ఎలిజిబుల్ లిస్టులో ఉంటే గనుక ఫిబ్రవరి నెల మరియు మార్చి నెల రెండు కలిపేసి మార్చి నెలలోనే 2 పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు. కాబట్టి ఎవరైతే పెన్షన్స్ పోయాయి అని బాధపడుతున్నారో వాళ్లకు ఇంకొక ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ మీ ఇంటికి వచ్చి మీకు సర్వే కండక్ట్ చేస్తారు. ఎందుకంటే మనకు పెన్షన్ చూసుకున్నట్లయితే గనుక 5,000 నుంచి 10,000 వరకు కాదు, 7 లక్షల పెన్షన్లు క్యాన్సిల్ అయిపోయాయి. సో కాబట్టి చాలామందికి క్యాన్సిల్ అయిపోవడంతో మళ్ళీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి రీసర్వే అయితే కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ ఎవరికైతే పెన్షన్స్ క్యాన్సిల్ అయిపోయాయో మళ్ళీ ఒకసారి మీరు సచివాలయాలు కానివ్వండి, మీ పంచాయతీ సెక్రటరీస్ కానివ్వండి, లేకుంటే పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి అర్జీ పెట్టుకోండి. మీరు అర్జీ పెట్టుకుంటే గనుక సర్వే కండక్ట్ చేసేసి, అది కూడా ఈ 10-15 రోజులలో ఈ సర్వే మొత్తం కండక్ట్ అవ్వాలి, కంపల్సరీ అయిపోవాలి. మార్చి 1వ తారీఖు నాటికి, అంటే నెక్స్ట్ మంత్ 1వ తేదీకి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్లకు ఫిబ్రవరి పెన్షన్స్ మరియు మార్చ్ పెన్షన్స్ రెండింటిని కలిపి వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఒకసారి వెరిఫై చేయించుకోండి. మీరు వెరిఫై చేయించుకుంటే నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వస్తుంది. అలాగే మీరు పెన్షన్కి ఎలిజిబుల్ అయితే గనుక మళ్ళీ మీకు రేషన్ కార్డు వస్తుంది, అంటే రైస్ కార్డు కూడా వస్తుంది. మీరు పెన్షన్ గనుక వదిలేసుకుంటే గనుక మీకు రైస్ కార్డు కూడా పోతుంది. తర్వాత మిగతా వచ్చే స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ అవ్వవు అని చెప్పి చెప్పడం జరిగింది. సో కాబట్టి చాలామంది ఆందోళన చేయడంతో ఈ డిసిషన్ అయితే తీసుకున్నారు. సో దీనికి సంబంధించిన అప్డేట్ చెప్పడానికే ఈ వీడియో అనేది చేస్తున్నాను. అలాగే పెన్షన్ పోయిన వాళ్ళు ఉంటే గనుక మీరు కంపల్సరీ సచివాలయాలకు వెళ్ళి అర్జీ అయితే పెట్టుకోండి. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడైనా జాబ్ చేస్తున్నట్లయితే వాళ్ళ డీటెయిల్స్ని మీ రేషన్ కార్డులో నుంచి తీసేసి మీరు మాత్రమే ఉండేటట్లుగా అప్లికేషన్ పెట్టుకొని పెన్షన్కి అయితే అప్లై చేసుకోండి. సో ఈ డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.